రామచంద్రుడు. ఈరోజు మనం తెలుగు లిటరేచర్ పేపర్ 2 2019 నాటి క్వశ్చన్ పేపర్ యొక్క విశ్లేషణని చూద్దాం. ఇలాంటి విశ్లేషణ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనకి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఈ క్వశ్చన్స్ని ఇప్పుడు ఎలా అడ్రస్ చేసి ఉంటే గరిష్టంగా మార్కులు వస్తాయి, ఈ క్వశ్చన్స్ని ఎలా చదవాలి, ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ రేపు వస్తే నెక్స్ట్ ఇప్పుడు ఎలా చదివితే అలాంటి ఆన్సర్స్ మనం రాయగలము అనే యాంగిల్లో మనం ఇది చూడొచ్చు అనమాట. అయితే ఇంతకుముందే మనం పేపర్ 1 అనాలిసిస్లో చెప్పుకున్నట్లు, ఇది సోషల్ సైన్సెస్లో కానీ లిటరేచర్స్లో కానీ ఇదే స్టాండర్డ్ అని ఎక్కడా ఉండదు. కాకపోతే మనం ఆన్సర్ రాయడంలో ఇది ఇన్పుట్స్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది మనమే, మనకు కావాల్సిన ఇన్పుట్స్ మాత్రం బయట నుంచి దొరుకుతాయి. అయితే దీనికి ఏ సోర్సెస్ ఉన్నాయి, సోర్సెస్ అంటే ఎలాగ ఏ పుస్తకాలు లేదా ఏ మెటీరియల్ చదవాలి. ఫస్ట్ సోర్స్ వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ని ఎంత బాగా చదవగలిగితే మనము ఇలాంటి వ్యాఖ్యానాలు కానీ ప్రశ్నలకి ఆన్సర్లు కానీ అంత బాగా రాయవచ్చు. తర్వాత రెండవది, మనం ఏదో ఒక కోచింగ్ వెళ్ళి ఉంటాం. చాలామందికి పేపర్ 2కే ఎక్కువగా ఈ కోచింగ్ అవసరం ఉంటుందన్నమాట. అయితే ఆ కోచింగ్లో మనం తీసుకున్న నోట్స్, మనము ఏ కోచింగ్ నోట్స్ని ఉన్నదిన్నట్లుగా నమ్మాల్సిన అవసరం ఏమీ లేదు. ఖచ్చితంగా దాన్ని ఫస్ట్ అయితే చదవాలి, కానీ దానికే ఉండాల్సిన పని లేదన్నమాట. మూడవది, మనకు సిమిలర్గా ఉన్న ఎవరన్నా నైపుణ్యం ఉన్న వ్యక్తులు లేదా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళతో డిస్కషన్ లాంటిది అనమాట, ఆ చర్చ లాంటిది పెట్టుకోవడం వల్ల, అంటే ఒక్కొక్క పద్యం దగ్గర ఈ పద్యానికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ రావచ్చు, ఆ క్వశ్చన్కి ఎలాంటి వ్యాఖ్యానం పాయింట్స్ ఉండాలి అని అలాగ అనుకోవడం వల్ల ఎక్కువగా ఇది రాయొచ్చు అనమాట. తర్వాత మనకు ఆకెల రాఘవేంద్ర సారథి తెలుగు లిటరేచర్ పేపర్ 2 పుస్తకం 1 మరియు నాగరాజ్ సారథి తెలుగు లిటరేచర్ పేపర్ 2కి సంబంధించిన హ్యాండ్ నోట్స్ ఒకటి ఉంటుంది, అది జిరాక్ షాప్లో దొరుకుతుంది. తర్వాత హైదరాబాద్ స్టడీ సర్కిల్ వాళ్ళ బుక్లో సుబ్రహ్మణ్యం సార్ రాసిన మెటీరియల్ చాలా ఎక్సలెంట్ అనమాట. ఆ మెటీరియల్ని మనకు ఇప్పుడున్న పరిస్థితులకు అవసరమైనట్టుగా మార్చుకొని అది చదువుకోవచ్చు. సో ఇవి మెటీరియల్కి సంబంధించిన సోర్సెస్ అనమాట. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నరవర అని ఇచ్చాడు ఇక్కడ. మామూలుగా నేమేం చదువుతున్నప్పుడు నరనుత అని ఉన్నది. నూత అంటే కీర్తించబడేవాడ, జనాలు నిన్ను బాగా కీర్తిస్తున్నారు అని. అంటే అలాంటి కీర్తికి తప్పు పేరు తెప్పించుకోవద్దు అని ఒక అంతరార్థం ఇందులో ఉంటుంది. ఇలాంటి పద్యం ఇచ్చి మహాకవి యొక్క ప్రసిద్ధ కవితా గుణాలు అడిగాడు అనమాట. మహాకవి ప్రసిద్ధ కవితా గుణాలంటే, ఇప్పుడు సాధారణంగా నన్నయ్యది అక్షర రమ్యత, ప్రసన్న కథ కలితార్థ యుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిరుత్వం, ఈ మూడింటిని మనం మెయిన్గా చూసుకుంటాం అనమాట. ఇందులో ప్రసన్న కథ కలితార్థ యుక్తిలో ఇందులో ప్రసన్నత ఎక్కడుంది, అలాగే అర్థయుక్తులు ఎక్కడున్నాయి, ఈ కథలో ఈ పద్యం వల్ల ఎక్కడ ప్రసన్నత వచ్చింది, అంటే అది చెప్పేటప్పుడు ఒక ప్లెజెంట్గా చెప్పడం, ఒక ఎఫెక్టివ్ మేనర్లో తీసుకొని రావడం అనమాట, అది ఎలా వచ్చింది అనేది కొంత చెప్తాం. అది దాని మీదే ఈ క్వశ్చన్ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఈ పద్యం చెప్పిన ఆ సందర్భం, శకుంతల తనని దుష్యంతుడు తనకి ప్రపోజ్ చేసినప్పుడు తను వెంటనే ఏమి ఒప్పుకోదన్నమాట, తనకి కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఆ కండిషన్స్ ఏంటి అనేది ఈ పద్యంలో ఉంటాయన్నమాట. ఆ కండిషన్స్ తను పెడుతున్నప్పుడు ఒక రాజుతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక పక్క తను కండిషన్స్ పెడుతున్నప్పటికీ తను అర్థిస్తున్నట్టుగా ఎలా ఉండాలి అనేది ఇందులో చాలా చక్కగా ఈ పద్యంలో తీసుకొచ్చాడనమాట. అలాగా ఆ కథ ప్రసన్నత ఎలా కుదిరింది, అలాగే అర్థయుక్తులు ఎక్కడున్నాయి. ఈవిడ ఎంత బాగా చెప్పిందంటే నరవర నరనుత అండం ద్వారా నువ్వు ఒకవేళ కనుక ఇప్పుడు ఇచ్చిన మాట తప్పితే ఆ నరుల చేత నీకున్న ఆ కీర్తి, నిన్ను నుతించే ఆ కీర్తి అనేది నీకు పోతుంది అని. అలాగే ఇక్కడ నిరుపమ కీర్తి అని కూడా ఉంటుంది, ఈ కీర్తే నీకు పోతుంది అని కూడా చెప్తుంది అనమాట. ఆ తర్వాత తనకి ఇవ్వాల్సిన వరం ఎలా ఇవ్వమంటుంది, దయతో ఇవ్వమంటుంది, నెమ్మితో ఇవ్వమంటుంది. తర్వాత ప్రసన్న బుద్ధి అనడం ద్వారా నువ్వు నిదానంగా ఆలోచించుకునేవు అని చెప్తుంది. సో తన వర్షన్ ప్రకారం తను ఎంత బాగా చెప్పాలో అంత బాగా చెప్తుంది అనమాట. అది ఇందులో ఉన్న ప్రసన్న కథ కలితార్థ యుక్తి. తర్వాత ఇందులో అక్షర రమ్యత అనే గుణము, అంటే ఒక మనిషి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆలోచిస్తూ మాట్లాడే మాటల్లో ఎంత చక్కగా ఎంత జాగ్రత్తగా చిన్న చిన్న పదాలు, డెప్త్ ఎక్కువగా ఉన్న పదాలు వాడారు. ఈ పద ఎక్కడ పదాడంబరం లేకుండా ఒక సరైన రైట్ వర్డ్ అట్ ద రైట్ ప్లేస్ అనమాట, అది ఎలా వచ్చింది. ఉదాహరణకి నీ ప్రసాదమున
సో ప్రసాదం అని చెప్తుంది అన్నమాట. అంటే ఒక గొప్ప వరం లాగాని నాకు ఉదయించిన నందనుడు. ఆ నందనుడు అంటే కొడుకు. మహీ గురుతర యౌవరాజ్యమునకు దయతో అభిషిక్తుని చేయమంటుంది. సో అంత గొప్ప రాజ్యానికి అభిషిక్తుని చేయమని చెప్తుంది అన్నమాట. ఎలాగా? ప్రసన్న బుద్ధిని కలిగి ఉండమని చెప్పడం. ఇలాగా తను ఎంచుకున్న పదాలు ఏమైతే ఉన్నాయో ఇక్కడ, దయతో దయసేయు, ప్రసాదమున నాకు ఉదయించిన నందనను, ఇలా కొన్ని అక్షరాలను రిపీట్ చేయడం ద్వారా తీసుకొచ్చిన సౌందర్యం, చిన్న చిన్న పదాలను రిపీట్ చేయడం ద్వారా తీసుకొచ్చిన సౌందర్యం, ఇలాగా అక్షర గుణాలు ఏవైతే ఉన్నాయో, అంటే అక్షరాలు నన్నయ్య దగ్గర గొప్పతనం ఏంటంటే తను చెప్పదలుచుకున్న ఆ భావాన్ని తను పెట్టే చెప్పే ఆ పదాలతో నిక్షేపిస్తాడనమాట. ఉదాహరణకి పెద్ద అటవీ వర్ణించాల్సి వచ్చిందనుకో, పెద్ద సమాసాన్ని వదులుతాడు. ఇలాగా చిన్న చిన్న మాటలు మాట్లాడాల్సి వచ్చేవాడ చాలా చిన్న చిన్న ఈ పదాలు ఎంచుకుంటాడు అనమాట. సో అది మనం చెప్పాలి. తర్వాత ఇందులో నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనే సూక్తులు ఎక్కడ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ మనము ఇక్కడ ఎలాంటి ప్రామిసులు చేయాలి అనేది ఇక్కడ తెలుసుకొని ఉండాలన్నమాట. ఎలాంటి మీ ప్రసన్న బుద్ధితో ఆలోచించి మా ప్రామిసులు చేయాలి, అలాగే ప్రామిస్ కీపింగ్ కూడా. ఇక్కడే దుష్యంతుడు తన యొక్క ధర్మాన్ని తప్పుతాడనమాట. తప్పడానికి కారణం ఏంటి? అప్పుడు ఎప్పుడో శకుంతల వచ్చినప్పుడు వీళ్ళందరూ లేరు కాబట్టి అలాంటి మాట ఇచ్చేటప్పుడు మిగతా వాళ్ళు నమ్మరని చెప్పి నేను నిన్ను నువ్వెవరో తెలియదు అన్నాను అంటాడు. అదేదో ఇప్పుడే ఆ ముందు చూపు ఉండాలి కదా, కాబట్టి ప్రసన్నతతో ఆలోచించవయ్యా అని ఆవిడైతే చెప్పింది. ఇవి ఇతను మాత్రం పాటించలేదు. ఆ ముందు చూపు ఉండాలనేది కూడా ఇందులో ఉన్న అంతర్లీనమైన రుచిరార్థ సూక్తి నిధిత్వం అనమాట. అలాగే ప్రసన్నతో ఆలోచించాలి అనేది కూడా ఒక గొప్ప సూక్తులు అనమాట. అలాగే మనము ఎలాంటి ప్రామిసులు కలిగి ఉండాలి, ఎలాంటి ప్రామిసులు చేయాలి, చేసిన ప్రామిస్ను నిలబెట్టుకోకపోతే ఏమవుతుంది, ఇవి ఈ పద్యంలో నిక్షేపించిన అతని యొక్క కవితా గుణాలు. వీటిని మనము 10 మార్కుల క్వశ్చన్కి రాయాలి. చెప్తున్నప్పుడు ఎలాబొరేటెడ్గా అనిపిస్తుంది, కానీ రాసినప్పుడు మనకు 150 పదాల లోపల ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ది 2వది కావ్యశిల్పంలోని అర్థ ప్రౌఢి. ఇందులో కావ్యశిల్పము అన్నాడు. కావ్యము శిల్పం అంటే మనం ఎంత బాగా మనకి అది ఎంత ఎఫెక్టివ్గా చెప్పాడు అని. అర్థ ప్రౌఢి అనే క్వశ్చన్ ఎందుకు ఇచ్చాడో చూద్దాం. తిక్కనకు సంబంధించి అతను అర్ధగుణ శైలి, తిక్క యజ్జ శైలి అంటారనమాట. సో ఆ అర్ధగుణాలకు సంబంధించిన విషయంలోనే ఈ అర్థ ప్రౌఢి అనేది ఉంటుందన్నమాట. మనము అలాంటి క్వశ్చన్ మెయిన్కి చదువుతున్నప్పుడు అది ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి అందులో ఉన్న పాయింట్స్ని మనం వ్యాఖ్యానాలకు ఉపయోగించుకునేలాగా మనం చదువుకోవాలి. సో ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే రసోచిత పద గుంఫనం ఎలా ఉంది, అర్ధగుణాలు అంటే శబ్దాలు అర్థస్ఫురణ ఎలా చేస్తున్నాయి, ఎంత ప్రసన్నంగా చెప్తున్నాయి, ఆరోహణ అవరోహణ అనే పదరచనా బంధం ఎలా ఉంది, సౌకుమార్యము అనే లక్షణం కానీ అగ్రామ్యత్వము అనే లక్షణం కానీ, వస్తు స్వభావాన్ని ఈ అర్థాలు ఎలా చెప్తూ ఉన్నాయి అనేది కానీ, ఆ శబ్దబంధంలో ఉన్న ఉజ్వలత ఏంటి అని కానీ, స్ఫురణ అంటే విడివిడి పదాలు ఎలా ఉన్నాయి అని కానీ, దాని యొక్క గతి ఎలా ఉంది అనేది కానీ, అలాగే యోజన అంటే ఒక పాత్ర ఒక గుణానికి పరిమితం కావటం, ఒక వాస్తవికత అనేది ఇందులో ఎలా ఉంది, అలాగే భవ్య కవితావేశం ఈ అర్ధగుణాల్లో ఎలా కనిపించింది, ఇందులో సంభాషణ చాతుర్యం అంటే ఆలోచిస్తూ మాట్లాడడం, పొందికగా ఉండడం ఇవి ఎలా ఉన్నాయి, ఇది చూడాలన్నమాట. ఇవన్నీ ఒక రకమైన అందమైన పెయింటింగ్ లాగా చేస్తాడు. అంటే అతను చెప్పిన ఈ పద్యంలోనే ఒక నాటకీయత అనే లక్షణం కూడా మనకు కనిపించేలాగా, ఒక సంభాషణ చాతుర్యం కనిపించేలాగా ఉంటుందన్నమాట. వీటన్నిటినీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పదాలు ఈ పద్యంలో ఎలాగా మనకు కనిపిస్తున్నాయి అనేది చూడాలి. సో అందుకని అసలు ఆ పదాలు అంటే ఏంటి, అవి వీటిని ఎలాగా మనం అప్లై చేయొచ్చు అని ఆలోచించుకుంటూ కనుక చదవగలిగితే ఇలాంటి క్వశ్చన్స్ మనం రాయొచ్చు అన్నమాట. ఇక తర్వాత క్వశ్చను, రస ఔచిత్య దృష్టితో ఈ క్రింది పద్యంలోని తాత్వికతను సమన్వయించండి అన్నాడు. సో ఇది తాత్వికతకు సంబంధించిన క్వశ్చన్, అంటే సమన్వయించండి అన్నాడు. సమన్వయము అందులో ఎలా ఉందో చూడాలన్నమాట. ముందు రస ఔచిత్య దృష్టితో చూద్దాం. ఆ ఔచిత్యము అంటే ఎక్కడ ఏది చెప్పాలో అక్కడ అది కరెక్ట్గా చెప్పడం, అది రసపరంగా ఎలా కుదిరిందో చూద్దాం. ఇది మనకు చెప్తున్న వస్తువు ఏంటి, ఇది దివ్యమైన వస్తువు. దివ్యమైన వస్తువు చెప్పడానికి అద్భుతం అనే ఒక రసం అనేది ఉంటుందన్నమాట. అద్భుత అనే రసానికి విస్మయము అనే
ఒక స్థాయి ఉంటుంది. ఆ విస్మయం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఈ దీన్ని తాత్వికతతో చెప్పాలి అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ తాత్వికత అనేది ఎలా కనిపించింది? స్థూల దృష్టితో కనిపించదు, సూక్ష్మ దృష్టితో కనిపిస్తుంది. సో మనం చూడాల్సింది స్థూల దృష్టి కాదు సూక్ష్మ దృష్టి అని. కాబట్టి అది శివభక్తి ధర్మం అనేది, దాని యొక్క అగాధమనం అనేది, మహిమ అనేది ఎలా కనిపిస్తున్నట్టే ఉంటుంది కానీ తెలీదు అని చెప్తున్నాడు అనమాట. ఇది ఇందులో ఎలా కనిపించిందో చెప్పాలి. ఎలా కనిపించింది చెప్పాలి అంటే, మనము ఏదైనా ఒక పుణ్యం చేస్తే ఆ పుణ్యానికి సంబంధించిన ఫలితం మనము ఇష్టమున్నా లేకపోయినా, తెలిసి చేసినా తెలియక చేసినా వస్తుంది అని చెప్పడం అనమాట. నిప్పుని పట్టుకుంటే అది తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా కాలుతుంది అనే కాన్సెప్ట్ నుంచి వచ్చిన లక్షణం అనమాట. సో అది ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. అసలు ఇలా చెప్పడానికి అవసరమైన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా చెప్పడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఆ రోజుల్లో భక్తి ఉద్యమం బాగా ఉన్న రోజుల్లో భక్తి ఉంటే చాలు, ఈ భౌతికపరమైన ఇవన్నీ చేయాల్సిన పని లేదు, పూజలు పురస్కారాలు ఇలాంటివి చేయాల్సిన పని లేదు అనే ఉద్యమం ఒకటి ఉధృతంగా వచ్చింది. దానికి సంప్రదాయవాదుల యొక్క వాళ్ళైన ఒక కౌంటర్ ఉద్యమం అనేది ఒకటి ఉంటుంది కదా, అందులో ఇది ఒకటి అన్నమాట. ఏంటంటే ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో, ఒక నిర్దిష్టమైన విధానంలో, ఒక నిర్దిష్టమైన సమయంలో, ఒక నిర్దిష్టంగా చేసే ఒక పనికి, అది తెలిసి చేసినా ఒక తెలియక చేసినా ఆ విశేషమైన పనికి ఒక విశేషమైన ఫలితం ఉంటుంది. దానివల్ల పాపాలు నశించబడతాయి, పుణ్యాలు వస్తాయి అని ఇందులో మనకు ఒక తెలుసుకునే తాత్వికత అనమాట. అది దీంట్లో మనం సమన్వయిస్తాం. తర్వాతది ఈ కింది పద్యంలోని భావధ్వని విశేషాలను సమీక్షించండి అన్నాడనమాట. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, భావధ్వని విశేషాలు అన్నాడు. సో మనకిక్కడ ఏ క్వశ్చన్ అడిగాడు, భావధ్వని కలిపి అడిగాడా, భావ విశేషము ధ్వని విశేషము అని అడిగాడా అనేది మనకి ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది అన్నమాట. సమీక్ష అంటే అసెస్మెంట్. ఈ అసెస్ని ఇక్కడ ఎలా చేయాలి అనేది మనం ఒకసారి ముందే ఆలోచించుకోవాలన్నమాట, ఎగ్జామ్ రావడానికి ముందే. ఈ దేహమున పూర్వదేహముల ఎందు ఏని, ఇక్కడ చెప్పిన దగ్గర ఓన్లీ భావ విశేషం రాయాలి అంటే, ఇప్పుడు నేను ఇప్పుడు ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ సంపాదించుకున్నా, ఎట్లా సంపాదించుకున్నా, వ్రతాలు ధ్యానము దానము ఇలాంటి వాటి వల్ల. ఇప్పుడు వ్రతము అనేది ఒక మనం చేసే ఒక రకమైన పూజలు పురస్కారాలు లాంటిది, దానికి ఇది ఉదాహరణ అనమాట. ధ్యానము అనేది మనము ఒక సెల్ఫ్గా చేసుకునే ఒక మెడిటేషన్ లాంటిది. దానము అంటే ఏంటంటే ఇంకొకరికి మనకు మన దగ్గర ఉన్నదాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనకు వచ్చే పుణ్యం. సో మనకు పుణ్యాలు వచ్చే 3 టైప్స్ని ఒకే చోట ఇచ్చారు చూసారా, ఇది ఈ భావ విశేషం అనమాట. అలాంటి ప్రోద్భవం ఏమి ఉంటాయి, ఇక్కడ ఈ జన్మ అన్నాడు, పూర్వజన్మ అన్నాడు, ఇది మనకు గత జన్మలు ఈ జన్మ అనే సిద్ధాంతానికి సంబంధించిన ఒక ఫిలాసఫీ అనమాట. సో ఆ పుణ్యము తనకు అన్న ఆ పుణ్యం ఏదైతే ఉందో ఈ వర్షపీడా దోషంలో తన పతి పొందకుండా ఆపుతుంది అని, ఆపాలి అని ఇక్కడ కోరుకుంటుంది అనమాట. అంటే తన పుణ్యము తన భర్త సంబంధించినకి హెల్ప్ అవుతూ అవ్వాలి అని కోరుకుంటూ ఉందన్నమాట. దానికి అవసరమైతే నేను ఆ పాపాలు ఏదైనా ఉంటే, అలాగా మనం ఏదైనా కష్టాలు అనుభవించడానికి కొన్ని రకాల పాపాలు చేయడం కారణం అని అనుకుంటాం కదా, ఆ సిద్ధాంతం అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో అది భావ విశేషం. ఒక మనము ఒకవేళ ధ్వని విశేషం చెప్పాల్సి వస్తే, లేదా భావధ్వనిని కలిపి చూసినా కూడా ఇందులో ఏ స్వభావాలని మనం సమీక్షించవచ్చు, ఒకటి మనకి పుణ్యము పాపము ఎలా వస్తాయి, వాటి వల్ల వచ్చే గుణాలేంటి అనేది, రెండవది పతివ్రత లక్షణాలు. ఈ మొత్తం పాఠం చివరిలోనే సుగత్రి శాలిన కథ పాఠం చివరిలోనే పతివ్రత లక్షణాలకు సంబంధించిన ఆ అంశం ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ సమీక్షించవచ్చు అన్నమాట. సో అలా రాసుకుంటే ఈ పద్యానికి ఆన్సర్ వస్తున్నట్టే. ఇక ఈ ప్రశ్న అలంకార వైభవానికి వర్ణ్యాంశానికి ఉద్దీపకంగా నిరూపించండి అని చెప్పింది అన్నమాట. మనకు ఇలాంటి పదాలు అర్థం కావాలి అంటే ఏదైనా ఒక ఇప్పుడు తెలుగు సాహిత్యం సంబంధించిన కొన్ని పుస్తకాల్లో ఈ రసము ధ్వని వీటి గురించి కొంత ఉంటుంది, వాటి గురించి నేర్చుకోవాలి. అలాగే అలంకార వైభవాన్ని నేను చెప్తున్నాడు అనమాట. ఇందులో వర్ణాంశం చూడాలి. ఇక్కడ వర్ణాంశం ఏంటి, అయోధ్య. అయోధ్య ఎంత గొప్పది అని చెప్పదలుచుకున్నది అనే దానికి సంబంధించింది అనమాట.
ఇప్పుడు ఎక్కువగా పరికర విరోధాభాస శ్లేష ఇలాంటి అలంకారాలు చాలా గొప్పగా వాడుతుంది, అలాగా చాలా అద్భుతంగా కూడా వర్ణిస్తుందన్నమాట. ఇక్కడ చెప్పింది ఏంటంటే అక్కడ అమరపురి అంటే స్వర్గం. స్వర్గంలో ఈ కవి గురుడు బుధుడు మిత్రుడు, మిత్రుడు అంటే సూర్యుడు అనమాట, కవి అంటే శుక్రుడు, గురుడు అంటే మనం బృహస్పతి అంటాం కదా బృహస్పతి, ఇలా గ్రహాలు స్వర్గంలో మా ఈ దేవతా రూపాల్లో ఉంటాయని ఒక నమ్మకం ఉంది. సో వాళ్ళు అక్కడ ఉంటారు, అలాగే ఎంతో చక్కగా అక్కడ ఉంటారు అని చెప్తుంది అనమాట. అలాగే ఇక్కడ కవులు గురువులు బుధులు అంటే తెలివైన వాళ్ళు, మిత్రులు అంటే ఫ్రెండ్స్ ఈ ఇక్కడ అయోధ్యలో ఉంటారు అని చెప్తుంది అనమాట. దీనికి ఈ వర్ణాంశం అయోధ్యకి ఇది ఎందుకు ఉద్దీపకంగా అయిపోయింది, ఒక రాజ్యము గొప్పగా ఉండాలి అంటే ఈ నలుగురు ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటే ఇది ఎందుకు ఉద్దీపకంగా నిరూపించినట్టే అనమాట. కవులు ఎందుకు ఇంపార్టెంట్ అంటే సాహిత్య పరిపోషణ అనేది మన రాజ్యం యొక్క గొప్ప ధర్మాల్లో ఒకటి అనమాట. సో అలాంటి సాహిత్య పరిపోషణ చేయాలంటే కవులు ఖచ్చితంగా ఉండాలి. అలాగా గురువులు, గురువులు ప్రతి దాంట్లో కూడా మనల్ని కౌన్సిల్ చేయడానికి రాజులకి ఈ గురువులు అనేవాళ్ళు ఉండాలన్నమాట. బుధువులు, బుధ అంటే తెలివైన వారు అంటే మేధావులు అని, అంటే మేధస్సుతో పనిచేసే వాళ్ళు ఉండాలి. మిత్రుడు ఉండడం అనేది మనకి కౌటిల్యుని అర్థశాస్త్రంలో కూడా గొప్ప రాజ్యానికి ఉండాల్సిన లక్షణాల్లో మిత్రులు ఉండడం కూడా ఒకటి అనమాట. వీళ్ళందరూ ఉండాలి. అది ఎలా ఉండాలంటే వాళ్ళందరూ ఎన్నో ఎన్నో వివిధ అర్చనలతో అంటే ఎన్నో సత్కారాలతో ఉండాలి అంట. సో అలాగా ఉండాలని చెప్తూ దీన్ని ఉద్దేశంగా నిరూపించడానికి మనం ట్రై చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్నల దాకా వెళ్తే, సుగాత్రి శాలినుల పేర్లు కథా సంవిధానానికి ఏ విధంగా సార్థకతను చేకూర్చింది విశదీకరించండి అన్నాడు. అంటే నథింగ్ బట్ సుగాత్రి పాత్ర, శాలినుని పాత్ర. ఈ సుగాత్రి పాత్ర, శాలిని పాత్ర ఏ విధంగా సార్థకతను చేకూర్చాయి? ఆ పేర్లు, ఈ పేర్లు, సుగాత్రి అంటే అందమైన శరీరం కలది అని, అందమైన శరీరంతో పాటు ఈవిడకి అందమైన మనసు ఉంటుంది, అలాగే అందమైన ధర్మ లక్షణాలు అవి కూడా కలిసి మూర్తి భవించి ఉంటాయన్నమాట. వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తర్వాత శాలినుడు అంటే దిట్టతనం లేనివాడు అనే ఉంటుందన్నమాట. సో ఈ దిట్టతనం లేకపోవడం అనేది కథా సంవిధానానికి ఎలాగా ఉద్దోహదపడింది, ఇది ఏ విధంగా ఒక సంవిధానానికి ఒక గ్రేట్నెస్ని తీసుకొచ్చింది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ రిమార్కుల క్వశ్చన్. మనము పద ఇలాంటి కొంచెం ఎక్కువగా రాయగలిగిన వాటి దగ్గర మనం ఎప్పుడు టెంప్ట్ అవ్వకూడదు. మనం జాగ్రత్తగా ఎన్ని రకాల ఎంత తక్కువ పదాజాలంలో పెట్టగలమో చూడాలి. అసలు తెలుగు సాహిత్యంలో ఇప్పుడున్న ప్యాటర్న్లో ఉన్న పెద్ద లోపమే ఇవి. మనం అంత తక్కువ పదాలతో మామూలుగా చలం ఏమంటాడంటే ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అంటాడనమాట. అది కరెక్టే కానీ మనం వ్యాఖ్యానించాల్సి వచ్చిన చోట వ్యాఖ్యానం లేదా ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక పదంతో చెప్పేది కాదు, కొంచెం వివరణ అవసరం అనమాట. ఆ వివరణ అనేది ఇవ్వడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడున్న ప్యాటర్న్లో. అయితే మనకు మార్కులు రావడం అంతిమం కానీ, సో ఈ తెలుగు లిటరేచరు దానికి సంబంధించిన ఈ లక్షణాలని అంచనా వేసుకోవడం కాదు కాబట్టి మార్కులు తెప్పించుకోవడానికి అవసరమైనట్టుగానే మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాగా ఎగ్జామ్కి అవసరమైనట్టుగా ఈ 20 మార్కులకు తగ్గట్టుగా దీన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత శకుంతల దుష్యంతుల ఆఖ్యానకం అని ఇచ్చాడు, తప్పు ఆఖ్యానం ఉండాలి. స్వయం సమగ్రమైన కార్యం వలె రూపొందించిన తీరుని అనుశీలించండి అన్నాడు అనమాట. ఇక్కడ కార్యము అన్నాడు కదా, ఇది కావ్యము అనమాట. ఈ ఇదే స్వయం సమగ్రం ఎలా అవుతుంది, సెల్ఫ్ ఈ కాంప్రహెన్సివ్ ఎలా అవుతుంది అని చెప్పాలి. అలా అంటే ఒక అప్పుడు మనం మనకు పేపర్ 1 పార్ట్ B లో కావ్యము అనే దాని యొక్క లక్షణాలు కనుక మనం చూస్తే ఆ కావ్యం లక్షణాలు ఇందులో ఎలా ఉన్నాయి అంటే ఒకే రకమైన వస్తువు, ఆ మొత్తం కథ అంతా ఒకే వస్తువుతో ఉండడము, అందులో రకరకాల పాత్ర పోషణ, రసపోషణ, ఈ వర్ణన నైపుణ్యము ఇవన్నీ కూడా ఎంత గొప్పగా ఒక గొప్ప కావ్యంలాగా ఉన్నాయి అనేది మనము ఈ దీన్ని చూస్తామన్నమాట. తర్వాతది వ్యాజస్తుతి ఆంధ్రనాయక శతకంలో పరాకాష్ఠ స్థితిని పొందటాన్ని నిరూపించండి అన్నాడు. అప్పుడు మనం మామూలుగా వ్యాజస్తుతికి సంబంధించి ఆంధ్రనాయక శతకము కొంచెం సులువుగా ఎందుకుంటుందంటే ఇదంతా కలిపి ఒకే ప్రశ్న, ఆ ప్రశ్ననే మనము ఈ రిపీటెడ్గా చాలా క్వశ్చన్స్లో చూసుకోవచ్చు అనమాట. పరాకాష్ఠ అంటే క్లైమాక్స్. ఈ క్లైమాక్స్కి ఎలా ఒక అంత గొప్పగా వచ్చింది అనేది మనం చెప్తాం అనమాట.
ఎలా వచ్చిందంటే తన వ్యాధి స్థుతిని ఇన్ని వెరైటీస్లో వాడాడు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్ క్వశ్చన్. అయితే ఎన్ని వెరైటీస్లో వాడారు అనే దగ్గర మనం ఎగ్జాంపుల్స్ని కుదించవచ్చు. ఎగ్జాంపుల్స్ని మొత్తం పద్యం అంతా లేదా పద్యంలో ఉన్న భావం అంతా చెప్పడం కాకుండా అందులో ఉన్న కొంచెం దాన్ని చెప్పొచ్చు అనమాట. అంటే నీ నువ్వు ఇంత గొప్పవాడివి లే, నీ కొడుకులు ఇంత గొప్ప వాళ్ళు లే, నీ పిల్లలు ఇంత గొప్ప వాళ్ళు లే, నీ భక్తులు ఇలాంటి వాళ్ళు లే, ఇలాగ కొన్ని చెప్పిన పద్యాలు ఉంటాయి కదా, వాటిలో ఉన్న భావాలన్నిటికి సంబంధించి ఇక్కడ సంక్షిప్తంగా రాయటం అనమాట. ఇలాంటి ప్రశ్నని మనం 10 మార్కులకి రాయడానికి కొంచెం అనుభవం అనేది అంటే ప్రాక్టీస్ అనేది కావాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న 20 మార్కుల ప్రశ్న, శ్రీకృష్ణుని అనే రాయబారం సన్నివేశంలోని భారత రాజకీయ ఆదర్శాలను సమీక్షించండి అన్నాడు. సో భారత రాజకీయ ఆదర్శాలు ఏంటి ఉన్నాయో చూసి వాటిని కృష్ణ రాయబారంలో వెతకడం కంటే కృష్ణ రాయబారంలో ఉండే రాజకీయ ఆదర్శాలు 1, 2, 3, 4, 5, 6 అని వేసుకుని అవి ఎలా కనిపిస్తున్నాయి అనేది చూడటం బెటర్. అంటే మనము చాలా వరకు భారతదేశం ఎప్పుడు శాంతికామక దేశం, యుద్ధం కంటే శాంతి ఎక్కువగా కోరుకుంటుంది. ఆ శాంతి గురించి కానీ రాజతంత్రం గురించి కానీ ఇలాంటి ఏదైతే అయితే అంశాలు ఉన్నాయో వాటిని మనం ఇందులో రాసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇంకా ఇందులో శాంతి గురించి పగ అనేది ఉండకుండా ఉండడం గురించి ఇలా ఏదైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాతది గుణ అనేది వ్యక్తిత్వ చిత్రణలో శ్రీజ్ఞాతుని మనోవైజ్ఞానిక దార్శనికతను అన్నాడు. అందని మనం ఆవిష్కరించాలి అంట. ఈ మనోవైజ్ఞానిక దార్శనిక దగ్గర మనము ఫ్రాయిడ్ అనే పేరుని వాడి ఏం చేయాల్సిన పనుల. ఫ్రాయిడ్ అని కానీ అతని యొక్క ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ బుక్ నుంచి తీసుకున్నవి కానీ అలాగే డిఫెన్స్ మెకానిజమ్స్ అంటే రక్షణ తంత్రాలు కానీ అవి ప్రాచీన సాహిత్యానికి వర్తిస్తుందా లేదా అనే చర్చతో కూడా మనకు అవసరం లేదు. చాలా వరకు అది మోడర్న్ పోయిటరీలో అయితే ఆ పేర్లు వాడినా తప్పలేదు. అయితే పేర్లు వాడాల్సిన పని లేదు కానీ అందులో భావాలు మనం వాడచ్చు. అసలు మనోవైజ్ఞానిక దార్శనికత అంటే ఏంటి? కవి తను ఒక పాత్రని ఊరికే ఎంచుకోడు, ఊరికే రాయడు. మీరు కవిని తీసుకోండి లేదా సినిమా డైరెక్టర్ని, గొప్ప సినిమా డైరెక్టర్లను తీసుకోండి, వాళ్ళు ఎవరైనా సరే ఒక పాత్రం అనేది అసలు ఆ పాత్ర ఎందుకు అలా ప్రవర్తిస్తుంది, దానికి నేపథ్యం ఏంటి, ఏదైనా ఒక పాత్ర ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సందర్భంలో ఎలా ప్రవర్తిస్తాయి, ఎలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటే ఎలాంటి ప్రవర్తనలో అది ప్రతిఫలిస్తుంది అనేది అక్కడ తెలుసుకొని చేస్తారన్నమాట. అలాగా గుణనిధి యొక్క వ్యక్తిత్వ చిత్రణలో శ్రీనాథుడు ఎలాంటి దార్శనికతను ఆవిష్కరించాడు అని చెప్తున్నాడు. అసలు మొత్తం గుణనిధి క్యారెక్టరైజేషనే బాగా పాపాలు చేసాడు, ఎక్కువ పాపాలు చేసాడు, ఇంకా ఎక్కువ పాపాలు చేసాడు, ఇంకా 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 ఎక్కువ పాపాలు చేసాడు. అన్నీ చేసిన తర్వాత అనుకోకుండా తను చేసిన ఒక గొప్ప పుణ్యకార్యం వల్ల మొత్తం పాపాలన్నీ ఎగిరిపోయాయి. ఈ కాన్సెప్ట్తో గుణనిధిని చిత్రించాలనుకున్నాడు. అలాగ చిత్రించదలుచుకున్నప్పుడు గుణనిధి యొక్క లక్షణాలన్నీ కూడా అక్కడ చెప్తూ జనరల్గా ఒక వ్యక్తి చెడ్డగా ఉండడానికి అవసరమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమీ లేవు అని చెప్తాడనమాట. ఉదాహరణకి గుణనిధి దర్పకుని వంటి సౌందర్య రేఖ అంటాడు. అంటే అందం అనేది అతని విషయంలో ప్రాబ్లం కాలా, సో అందగాడు అనేది చెప్పొచ్చు అనమాట. డబ్బు లేదా అంటే డబ్బు ఉంది, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత అతను తను స్నేహితుల విషయంలో కానీ తన పెంపకం విషయంలో కానీ ఏ రకంగానూ అతనిలో చెడు ప్రవేశించడానికి అవసరమే అవకాశము అవసరం రెండు లేవన్నమాట. కేవలం గుణనిధి తన లోపలి ఒక ఈ చెడ్డ బుద్ధి దుర్గుణ అనేది కావడం వల్లే ఇలా చేశాడు అంటూ ఈ పాత్రను తీసుకెళ్తాడనమాట. సో ఆ విషయంలో ఎలా తీసుకెళ్ళాడో మనం చెప్తాం, ఆ గుణనిధి ఆ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తాడు. ఉదాహరణకి బాగా అతనికి సెకండ్ హాఫ్లో తన తల్లిని తరిమేశాడు అన్నప్పుడు తల్లి గురించి ఎలా బాధపడతాడు, తనకు తిండి పెట్టడానికి తల్లి లేదు అన్నట్టు బాధపడతాడు అనమాట. అలాగా తన స్వార్థం చూసుకునే ఒక వ్యక్తిని మనకు ఇందులో చూడవచ్చు అనమాట. అప్పుడు విద్యకు ప్రాధాన్యాన్ని తెలుసుకున్నట్టుగా అనిపిస్తుంది కానీ అయితే తర్వాత విద్య కోసం అతను చూడలేదు, అతను ఆహార సేకరణ కోసమే చూశాడనమాట. సో అలాగా గుణనిధి యొక్క వ్యక్తిత్వాన్ని చిత్రించడంలో శ్రీనాథుడు ఎలా చేశాడు అని మనం రాసుకుంటూ వెళ్తాం. తర్వాతది శ్రీకృష్ణ పాండవ సంభాషణల్లో అభివ్యక్తమైన దూత యొక్క లక్షణాలను పరిశీలించండి అన్నాడు. ఇప్పుడు మనము ఈ దూత లక్షణాల కోసమని చెప్పి అసలు మన రాయబారంలో పురాణాల్లో ఎన్ని రకాల రాయబారాలు ఉన్నాయి, ఆ రాయబారంలో దూత యొక్క గొప్ప లక్షణాలు ఏం చేశారు, ఇవన్నీ కూడా రాయగలిగితే ఓకే, కానీ ఈ 10 మార్కులకి ఎంతవరకు రాస్తారు, ఆయన రాయలేరు కాబట్టి
కృష్ణుని సంభాషణ ధర్మరాజు సంభాషణలో దూత లక్షణాలు ఎలా ఉండాలి, కృష్ణుని సంభాషణ భీముని సంభాషణలో దూత లక్షణాలు ఎలా ఉండాలి, ముఖ్యంగా కృష్ణునికి ధర్మరాజుకి కృష్ణునికి అర్జునునికి మధ్యలో ఉన్న సంభాషణలతోనే మనకు దూత యొక్క లక్షణాలు తెలుస్తాయి. దూత లేదా మెసెంజర్ అనేవాడు ఎలా ఉండాలి అనేది ముఖ్యంగా ఇది మనకు ధర్మరాజు ఒక చోట పద్యంలో చెప్తాడు. మమ్ము ఎరుగుదు, ఎదిరి నెరుగుదు, నెమ్మి ఎరుగుదు, అర్థసిద్ధి ఎరుగుదు, వాక్యముల పద్ధతి ఎరుగుదు, పొమ్మెవాడ నీకు నేను బుద్ధులు చెప్పానని అక్కడ ఏమేమి తెలియాలి అనేది ఒక కన్క్లూజన్ ఇచ్చాడనమాట. అంటే మమ్ము అంటే వాళ్ళని గురించి తెలుసు, నెమ్మి తెలుసు అంటే ఏది మంచో తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలాంటి కార్యక్రమాన్ని ఎలా సాధించుకోవాలో తెలుసు, ఇలా చెప్తూ చెప్తూ దూత యొక్క లక్షణాలన్నీ అందులో పెడతారనమాట. అంటే దూత లక్షణాల్లో మన సై నుంచి మనం చెప్పాలన్నప్పుడు మనతో మనం ఏం చెప్పదలుచుకున్నాం, మనం చెప్పే పదాల్లో మనం చెప్పదలుచుకున్న భావాలు ఎలా వస్తున్నాయి, అలాగే ఏది మంచి మనకు ఎలాంటి పదాలు వాడితే అది మంచి అవుతుంది, ఇలాంటి లక్షణాలని ఇక్కడ ఎందులో చూపించాడో చూపించవచ్చు అనమాట మనం. సో తర్వాత క్వశ్చన్, రామాయణ రచనలో ప్రస్ఫుటించిన మొల్ల కవిత్వ ఆదర్శాలను మహిళా దృష్టికోణాన్ని సమీక్షించండి అన్నాడు. సో కవిత్వ ఆదర్శాలు మనకు తెలుసు, చాలా వరకు నాకు అవి తెలీదు ఇవి తెలీదు అంటూనే ఈవిడ తనకి అన్నీ తెలుసు అన్నట్టుగానే ఇండైరెక్ట్గా చెప్పిందనమాట. దాంతోపాటు ఆవిడ బలిపప్పు సన్నని పయ్యదా అనే పద్యంలో కానీ, తేనె శోకతో ఉన్నారు తీన గురి తీన పద్యంలో కానీ తన కవిత్వ ఆదర్శాలు కొన్ని చెప్తుంది. అలాగే తెలుగుతనము మూర్తి భవించి ఉండడం, అలాగే ద్రాక్ష పాకంలో ఉండడం, ఇలాంటి ఆదర్శాలన్నీ చెప్పుకుంటూ పోవచ్చు. తర్వాత మహిళా దృష్టికోణం అని అడిగాడు. మహిళా దృష్టికోణం అంటే సాధారణ స్త్రీ కంటే కూడా ఒక సాధారణ పురుష కవుల కంటే కూడా స్త్రీ కవులకి సంబంధించిన ఒక ప్రత్యేక దృష్టికోణం ఇక్కడ చూడొచ్చు. ఉదాహరణకి తను స్త్రీ పాత్రల వర్ణనలో ఆవిడ చూపించిన ఇది కానీ, అలాగే గర్భవతులు అయినప్పుడు ఆ లక్షణాలు ఏ పురుషుడు కానీ తను ఊహలో కూడా ఉండదన్నమాట. కేవలం స్త్రీ కాబట్టి అది అంత బాగా వర్ణించగలిగింది మళ్ళా. సో ఈ మహిళా దృష్టికోణంని మనం ఆ రకంగా చూడొచ్చు. తర్వాత మహిళలు ఈ పుణ్యం కోరుకోవాలనుకోవడము ఇంకోటి అలాంటి మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. తర్వాత మీ దృష్టిలో దుష్యంత ఉపాఖ్యానము శకుంతల ఉపాఖ్యానము అన్న శీర్షికల్లో ఏది సమంజసము అనేది కథాస్వరూపాన్ని బట్టి నిర్ణయించుకున్నాడు. సో చాలామందికి తెలుసు శకుంతల ఉపాఖ్యానం అనేది ఇక్కడ సమంజసమైన శీర్షిక అని. సాధారణంగా శీర్షిక ఎలా పెడతారు, ఆ కావ్యానికి సంబంధించిన లేదా చెప్పబడిన విషయానికి సంబంధించిన ఎవరిని ఉద్దేశించి చెప్పిందో దాన్ని బట్టి వాళ్ళ పేరు పెడితే కొంచెం సమంజసంగా ఉంటుంది అని చెప్తారనమాట. ఇక్కడ దుష్యంతుని పాత్రలో ధర్మము ఒక స్థాయి వరకు, అంటే తను శకుంతలకి మాట ఇచ్చేంత వరకు అతను చేసినవన్నీ ధర్మబద్ధంగా సాగుతాయి. సో అక్కడి వరకు దుష్యంతోపాఖ్యానం అనేది సమంజసం. తర్వాత అక్కడి నుంచి శకుంతలకైతే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ అంటే క్యారెక్టర్ తనది స్టార్ట్ అవ్వడం దగ్గర నుంచి ఎండ్ అవడం వరకు తను చేసింది చాలా కరెక్ట్ వద్దనమాట. అక్కడ శకుంతల ఉపాఖ్యానం అన్న శీర్షిక సమంజసం అని చెప్తారనమాట. అలాగే కనుక మనం చెప్పగలిగితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం రాసినట్లే. సో దుష్యంతుడు ఎక్కడెక్కడి నుంచి ఎలా ఎలా తన ధర్మ పద్ధతి ధర్మాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాడు, ధర్మాన్ని ఎలా పాటిస్తూ వచ్చాడు అని చెప్తూ వస్తాం. ఆ ఒక్క పద్యం అంటే తను ప్రామిస్ చేసిన తర్వాత తిరిగి ఆ పద్యంని నిలబెట్టుకోకపోవడం, అంటే తిరిగి వాళ్ళని వెనక్కి పంపించే తను అనుకున్నట్టుగా శకుంతల దగ్గరికి తన మనుషుల్ని పంపించకపోవడం, అక్కడి నుంచి శకుంతల వచ్చినప్పుడు అతను పలికిన పలుకులు, ఇవన్నీ కూడా శకుంతలను దుష్యంత ఉపాఖ్యానం అనేదానికి గొప్పతనాన్ని ఇవ్వట్లేదు. సో శకుంతల ఉపాఖ్యానం అనేది ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, తను అతిథి మర్యాదల దగ్గర నుంచి తను మాట్లాడే పద్ధతి దగ్గర నుంచి తన యొక్క ప్రవర్తన దగ్గర నుంచి తన సొంత నిర్ణయం ఒక క్షత్రియ కన్య కాబట్టి తనకు ఉచితమైన నిర్ణయం తీసుకోవడం దగ్గర నుంచి తన తండ్రికి వరం కోరుకోవడం దగ్గర నుంచి తను అక్కడికి దుష్యంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు దుష్యంతుని గురించి అంచనా వేసుకోవడం, అక్కడి నుంచి తను చేసిన ధర్మ సూక్తులు ఇవన్నీ కూడా శకుంతల ఉపాఖ్యానం అనేది సరైంది అని తెలియజేస్తున్నాయని మనం ఆన్సర్ చెప్పాలన్నమాట. సో తర్వాతది కళాపూర్ణోదయములో నాటకీయత కవిత్వ తత్వ విచారం అన్నాడు. సో ఇక్కడ నాటకీయత అనేది ఎలా కనిపిస్తుంది, కవిత్వ తత్వ విచారం అన్నట్టు కదా అని చెప్పేసి అందులో ఫిలాసఫీకి వెళ్ళొద్దు కానీ నాటకీయతని మనం చూపించవచ్చు అనమాట. మనకి నాటకీయత అనే లక్షణం సాధారణంగా తిక్కనలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా మనకి అంక పరికల్పన లేకపోతే చతుర్విధ అభినయాలు రసపోషణ
ఇవన్నీ ఎలా ఉన్నాయనేది మనం వన్ బై వన్ వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తాం అన్నమాట. అంతకుముందే చెప్పినట్టు ఆకృతి పల్లవి గారు మేడం గారి ఆ మెటీరియల్లో తిక్కన యొక్క నాటకీయతకు సంబంధించిన సైడ్ రీడింగ్స్ ఉంటాయి. అదే సైడ్ రీడింగ్స్ని మనము అంటే మామూలుగా మనకు నాటకీయత అంటే మిగతా చోట్ల సైడ్ రీడింగ్స్ ఉంటాయి, కానీ మెయిన్గా అంక పరికల్పన ఈ చతుర్విధ అభినయాలు రస దృష్టి అదొకటి చెప్పేసి ఆపుతారు అన్నమాట. అందులో కొంచెం మైక్రో లెవెల్లో సబ్ హెడింగ్స్ ఉంటాయి. అలాంటి వాటిని తీసుకొని దాన్ని ఈ కళాపూర్ణంలో ఎలా అప్లై చేయాలో చూస్తే ఈ క్వశ్చన్ అయిపోతుంది. సో ఇది పేపర్ టూ పార్ట్ ఏ. పేపర్ టూ పార్ట్ బి గురించి మరొక వీడియో చేద్దాం. మనకి ప్రశ్నల్లో చాలా వరకు కోచింగ్లతో వచ్చిన ఇష్యూ ఏంటంటే అవి పూర్తిగా మిమ్మల్ని అన్ని క్వశ్చన్ అన్ని టాపిక్స్ కవర్ చేశారనుకుందాం, ప్రాబ్లం లేదు. ఎక్కడైనా ఏదైనా టాపిక్ కవర్ చేయలేదు అనుకుందాం, ఆ విషయంలో మనం డిస్కస్ చేయడం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. నేను చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే మనం ఒక ఎన్రిచ్మెంట్, తెలుగు లిటరేచర్కి సంబంధించిన ఎన్రిచ్మెంట్, ఏ రకమైన ప్రశ్నలు రావచ్చు, దీన్ని ఎంత బాగా రాయొచ్చు, ఏ రకమైన పద్యము, ఈ పద్యానికి ఎన్ని రకాలగా మనం వ్యాఖ్యానాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం ఎలాగా దానికి రెడీగా ఉండాలి. ఈ అలాగే మీరు ప్రశ్నలకి రాసిన ఆన్సర్లని దిద్దడం, దాన్ని మరింత మెరుగ్గా ఎలాగ రాయాలి అనేది మనం చర్చించడం. దీంతోపాటు ఇంకా మనకి ఒకవేళ మీకు ఏదైనా ఒక టాపిక్ వైజ్గా తెలియలేదు అనుకుందాం, ఉదాహరణకి కృష్ణపక్షము లేకపోతే విశ్వనాథ గారి ఆంధ్రప్రదేశ్తో ఇలాంటి ఏదైనా ఒక పర్టికులర్ లెసన్ తెలియలేదు అనుకుందాం, ఆ లెసన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు పూర్తిగా తెలుగు లిటరేచర్ కోర్సే మీకు కావాలి, అక్కడ మీరు ఎక్కడో వేరే చోట జాబ్ చేస్తుంటారు, హైదరాబాద్లో కోచింగ్ అవన్నీ తీసుకోలేరు అనుకుందాం, సో అక్కడ మనము పోస్టల్ ద్వారా మనకు కావాల్సిన మెటీరియల్ని పంపుకొని ఫోన్ ద్వారా మనకు కావాల్సిన వీడియో కాల్ ద్వారా కానీ ఆడియో కాల్ ద్వారా కానీ మనకు కావాల్సినట్లుగా దాన్ని చర్చించుకోవచ్చు అన్నమాట. సో అక్కడ ఫీజు కూడా మనకి అందుబాటు ధరలోనే మనం పెట్టుకున్నాం. అయితే నా అర్హత ఏంటంటే దీనికి నేను తెలుగు లిటరేచర్ మీద అప్పుడు 600 మార్కులు ఉన్నప్పుడు 360 దాకా స్కోర్లు చేశాను దాదాపు 2 సార్లు. తర్వాత సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యాను 2 సార్లు. ఇప్పుడు తెలుగు లెక్చరర్గా అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ అనమాట, 2018లో జాబ్ సాధించి ఈ లెక్చరర్గా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. సో మనకు ఈ మీకు అవసరమైన హెల్ప్ ఒక చర్చలాగా చేయడంలో నేను ఉపయోగపడతానని అనుకుంటున్నాను అనమాట. సో ఈ మీకు ఇలాగ అవసరం ఎవరికైనా ఉంది అంటే మీ పద్యాలకు వ్యాఖ్యానం లేదా ఒక క్వశ్చన్కి ఎలా ఆన్సర్ రాయాలి, ఒక రకమైన ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అది కావాలి అనుకుంటే ఈ మెయిల్కి మీరు మీ యొక్క అవసరాన్ని పెట్టగలరు. ఇంకా ఏదైనా మీకు జనరల్ డౌట్స్ ఏదైనా ఉన్నా సరే ఈ మెయిల్కి మీ యొక్క అవసరాలని పంపగలరు. థ్యాంక్ యూ.